ఎవరు? అక్షిత. అక్షిత, అక్షిత ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? సిద్దిపేట్ అక్క. సిద్దిపేట్, మన రెగ్యులర్ కాలర్ అక్షిత. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అక్షితనా హర్షితనా? అక్షిత. అక్షిత, ఓకే. అక్షిత, టీవీ చూస్తూ మాట్లాడకూడదు, కొంచెం దూరంగా వచ్చేసేవా టీవీ నుంచి. చెప్పు అక్షిత, ఏం చేస్తుంటావు? చదువుకుంటుంది. 9th క్లాస్ కదా? 7th క్లాసా? ఓకే. ఏంటి మరి ఏం చేస్తున్నావు సమ్మర్ కి, సమ్మర్ హాలిడేస్ కి? ఇంటి దగ్గరేనా? సో మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉన్నాయా? మీరు ఎక్కడ ఉండేది? సిద్దిపేట అంటే ఊరా అది, పల్లెటూరా? సిటీలోనే కదా సిటీ. సిద్దిపేట అంటే ఇక్కడే కదా సిటీ అది. క్వశ్చన్ ఆన్సర్ ఆమె దేవత. నువ్వు చెప్పవా? అమ్మో మా వాయిస్ మేము ఇలా వినడమే కష్టం మాకు, మళ్ళీ టీవీలో వినిపిస్తున్నావు మాకు. అక్షిత టీవీ చూస్తూ మాట్లాడితే నువ్వు కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో అక్షిత, మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉందా? లేదా? లేదా, ఫ్యూచర్ లో రావచ్చు అంటావా? సరే, నీ కాన్సన్ట్రేషన్ అంతా టీవీ పైన, నీ వాయిస్ వినడం పైనే ఉంది. ఎలాగో వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి వాటర్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోయి మేము స్నానాలు కూడా చేయట్లేదు. కొంచెం నువ్వు తక్కువగా వాడు, అప్పుడు మాకు వస్తుంది, ఓకేనా? మేకప్ తో కవర్ చేస్తూ పాదలు ఎవరికి చెప్పుకోమంటా? అందుకే వాటర్ పొదుపుగా వాడాలి, వారానికి ఒకసారి స్నానం. అదే ఒక సామెత ఉందిలే, చెప్తే మళ్ళీ ఎగిరిపోతాయి ఇక్కడ నుంచి. సేవ్ వాటర్ బాత్ విత్ నైబర్ డాటర్ అని అన్నారు మరి. ఓకే అక్షిత, బాయ్ బాయ్ అమ్మా. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ మొత్తం టీవీ మీద ఉంది. సో ఎవరైనా మీ వాయిస్ వినాలంటే మళ్ళీ యూట్యూబ్ లో కూడా టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు మీరు చూడొచ్చు. యా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు, ఈవినింగ్ అప్లోడ్ అయిపోతుంది. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? అదేంటి అంత ఆలోచించారు? బీడి చారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోదావరి కని. పల్లెటూరేనా అండి అది? గోదావరి అన్నారు కదా అండి. అడగొచ్చు గోదావరి కని, అడగొచ్చు కదా ఆయన చెప్పేలోపు నువ్వు ఫిక్స్ అవుతావు ఆన్సర్. సో బీడి చారి గారు, చారి గారు సిటీ కాబట్టి చారి గారు చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ ఎలక్ట్రిసిటీ అది పోతుంది కూడా, పవర్ ఎక్కువ పోతుంది. సో వాటర్ విషయంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? బీవీ చారి, బీడి కాదు, సారీ అండి. ఈరోజు లేచిన వేళా విశేషమే బాగాలేదండి. ఓకే చారి గారు, మీ ఏరియాలో ఏమైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయా? సరే అండి, మీ పేరు? బీవీ చారి గారు, వాటర్ ప్రాబ్లం ఉందా మీ ఏరియాలో? పద్ధతిగా వాడతారు అంటే మీ అపార్ట్మెంట్ లోనేనా మీరు ఉండేది? అపార్ట్మెంట్స్ లోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ మధ్య. అంటే మీరు పద్ధతిగా వాడుతున్నారంటే ముందే వాటర్ స్టోర్ చేసుకుంటున్నట్టున్నారు? సరే, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏమైనా ఇవ్వండి సలహాలు. మిగతా వాళ్ళకి పాయింట్స్ పాయింట్స్ చెప్పండి. ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వాతావరణం చాలా ఘోరంగా ఉన్నది. మనం వాటర్ చాలా సేఫ్ గా వాడండి. వేస్ట్ చేయకుండా కూడా మేము సలహాలు పెట్లు కూడా పెడుతున్నాం మేడం. మేము ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏంటండి మీరు ఏం చేస్తూ ఉంటారు? శంకర్ దాదా ఆర్ఎంపి సూపర్. ఇంకోటి చారి గారు, కాదు ఇన్ని చెప్తున్నారు కదా, ఎంత వరకు జనాలు వింటున్నారు అనుకుంటున్నారు మీరు? ఇన్ని మీరు చెప్తున్నారు కదా వాటర్ గురించి, ఇంత కేర్ తీసుకోండి, ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నారు కదా, వాళ్ళు ఎంత వరకు పాటిస్తున్నారు? అయితే చారి గారు, నేను పల్లెటూరులో పుట్టి పెరిగానండి. నేను
మా దగ్గర మాకు అంటే మున్సిపల్ వాటర్ వస్తుంది అనమాట, మంజీరా వాటర్ అంటారు కదా, మరి సిటీలలో మంజీరా వాటర్ ఎవరికి అంత సరిపోదు కాబట్టి అందరు బోర్లు వాడేసుకుంటున్నారు. అది బోర్ వాటర్ మంచిది కాదు కదండి. ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల కూడా కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయని అంటున్నారు కదా. మరి అది అవును, మీరు ఆర్ఎంపీ కదా, చెప్పండి యాక్చువల్లీ ఇది మేము కూడా వింటూ ఉంటాం. సజెషన్ ఇస్తున్నాం మేడం, చాలా మంది పేషెంట్లకి సజెషన్ ఇస్తాం. వేస్ట్ వాటర్ బోర్ వాటర్ కూడా ఇబ్బంది అయితే ఫిల్టర్ వాటర్ యూజ్ చేయండి, కెమికల్ సేవ్ లేకుండా దాన్ని సేవ్గా మంచిగా వాడండి అని చెప్తాను. కాదండి, ఇప్పుడు వాటర్ క్యాన్స్ వస్తున్నాయి కదా బయట, అయితే వాళ్ళు ఏదో అందులో కెమికల్స్ యూజ్ చేసి ఫిల్టర్ చేసి పంపిస్తున్నారు బోర్ వాటర్ నే వాళ్ళు మళ్ళీ, కాకపోతే దాని వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్స్ అవి కొంచెం ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు. మరి సో యాక్చువల్లీ ఆయన అదే చెప్తున్నారు, సో సజెస్ట్ చేస్తారంట పేషెంట్స్ కి లైక్ ఇలాంటి వాటర్ యూజ్ చేసే వాళ్ళకి ఫిల్టర్స్ యూజ్ చేయమని. ఎనీవేస్ థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్ అండి చారి గారు, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు. Yes, hello. Hello. Hi. Hi అక్క. ఎవరు చెల్లి? అక్షిత. అక్షిత ఎక్కడి నుంచి? ఏ మళ్ళీ సేమ్ అక్షిత ఫ్రమ్ సిద్దిపేట అవునా? మెదక్. మెదక్ అక్షిత. అక్షిత ఏం చేస్తున్నావు? ఐ మీన్ ఏం చేస్తుంటావు, చదువుకుంటున్నావా? సమ్మర్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకేంటి సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయినావా? కాదు అక్షిత, నువ్వు సిక్స్త్ కు వచ్చావు, సిక్స్త్ కు వచ్చేసావు కదా, మేము ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాం, మాకేమైనా టిప్స్ చెప్పు. సమ్మర్ క్యాంప్ జాయిన్ అయ్యావా? ఏమేమి నేర్చుకుంటున్నావు మరి సమ్మర్ క్యాంప్ లో? ఆర్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇంకా అంతే, స్కేటింగ్, కరాటే, కున్ఫు, డాన్స్ అవన్నీ కూడా ఉంటాయా? అక్షిత నేను ఒకటి అడిగాను, చెప్పలేదు, నువ్వు సిక్స్త్ లోకి ఎంటర్ అయ్యావు కదా, మేము ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాం, ఇంకా ఫిఫ్త్ లోకి వచ్చాం, మాకేమైనా చదువుకోవడానికి టిప్స్ చెప్పు కదా. చెప్పమ్మా. బాగా చదువుకోవాలా? రోజుకి ఎన్ని గంటలు చదువుకుంటే ఫిఫ్త్ క్లాస్ బాగా చదివి పాస్ అవుతాం? సరే అక్షిత, ఏం తిన్నావు? లంచ్, లంచ్ టైం కదా, ఏం తిన్నావు? చదువు అనగానే సేమ్ మనలాగే కొంచెం స్కిప్ చేసేస్తుంది. హలో అక్షిత, ఏం తిన్నావు? ఏం తిన్నావు? మీ ఇంట్లో వాటర్ ఉన్నాయా? వాటర్, వాటర్ మంచిగా గ్లూకోన్ డి ఎలక్ట్రోలైట్స్ అన్ని కలుపుకొని తాగు, ఎనర్జీ వస్తుంది, అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతావు. ఓకేనా? వాటర్ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉందా ఏమన్నా? సరే అక్షిత, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం యాక్టివ్ గా మాట్లాడు. ఓకేనా? బాయ్. థాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లేడీ జోడి. హలో మేడం. హాయ్ సార్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఎక్కడి నుంచి అండి మీ పేరు? నా పేరు వాసు. వాసు, ఓకే, ఎక్కడి నుండి కాల్? నేనా? మీరే? వికారాబాద్ నుంచి చేస్తున్నా. వికారాబాద్ నుంచి వాసు, ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తుంటా. ఆహా సూపర్, వికారాబాద్, వికారాబాద్ నుంచి వాసు వ్యవసాయం, అన్ని ఇలా ఫ్లో లో వచ్చేసాయి రైమింగ్, భలే సూపర్. సో వికారాబాద్, అదే అదే, చాలా బాగుంది. మరి వ్యవసాయం అంటున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి, మరి మీకు అక్కడ ఉందా వాటర్ ప్రాబ్లం? ఇప్పుడు ఆ ఉంది మేడం, గట్టిగా ఎండలు ఉన్నాయి కదా, వాటర్ ఉండట్లే. సో ఏం చేయాలా నాయన అంటే, వాటర్ రిజర్వాయర్ చిన్న చిన్న పెట్టుకుంటుంటాం మేము అప్పటికప్పుడు. ఓకే. ఇంకా బాడీలో మాత్రం టేక్ కేర్ చేయాలి మేడం, మనం బాడీ ఉంటేనే బాగుంటది కదా, రెగ్యులర్ గా కొబ్బరి బొండాలు ఏడున్నా కళ్ళు ఏడున్నా కానీ తాగుతూ ఉంటాం. ఓకే, బాడీ హైడ్రేటెడ్ ఉండాలని మాత్రం బాగా కేర్ తీసుకుంటున్నారు. సో ఇవాళ మన లేడీ జోడీలో మేము ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, తను పల్లెటూరులో పుట్టి పెరిగింది, నేను సిటీలో పుట్టి పెరిగా, సో మా ప్లేసెస్ లో అసలు సమ్మర్ ఎలా ఉంటుంది, ప్రెసెంట్ సమ్మర్ మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు పల్లెటూరు అయినా సిటీ అయినా కూడా బీభత్సంగా ఎండల వల్ల బాగా వాటర్ ప్రాబ్లం వస్తుంది కదా, మీరు వికారాబాద్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం ఉంటుంది, సో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు?
సిటీ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే గనుక మీకు మీరు ఎక్కడికున్నా గానీ ప్లాంటింగ్ పాటించుకోవాలంటారు నేను. సూపర్. ప్లాంటింగ్ పాటించుకోవాలి అండ్ యూ షుడ్ కీప్ యూర్సెల్ఫ్ లైక్ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలా. కాదు వాసు గారు, మీరు అసలు నిజంగా వ్యవసాయం చేస్తున్నారా? నాకు డౌటే. ఎందుకు? ఆయన ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా మాట్లాడుతున్నారు ప్రతిదీ. అదే వ్యవసాయం అంటే పెద్దవాళ్ళు ఉంటారు అండ్ అలాగే లాంగ్వేజ్ కూడా కొంచెం మీరు పాలిష్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఫార్మర్ ఎవరైనా కూడా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటది ప్రతి ఒక్కరికి, బికాస్ మేమందరం హ్యాపీగా తింటున్నాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ అంతే కదా. కదా రైతే రాజు అంటారు. కాదు వాసు గారు, ఈ మధ్య నేను సిడ్స్ ఫార్మ్స్ బటర్ మిల్క్ తాగుతున్నా తెలుసా మీకు, అక్కడ ఫామ్ ఉందని చెప్పేసి. వాసు గారు, జనరల్ గా మీరు చెప్పినట్టు అందరూ అంటారు కదా రైతే రాజు అంటారు, కానీ నిజంగా రియాలిటీలో అది లేదు. సో ఏది మారాలి చెప్పండి మెయిన్ గా అగ్రికల్చర్ లో మన ఇండియాలో మీ ఒపీనియన్ ప్రకారం? రాజంటర్ చెప్పుకోనికి మేడం అలాంటి డైలాగులు కొటేషన్ లో బాగుంటాయి కానీ ఇక్కడ. అవును అవును. మనకి రాజంటారు, ఆ రాజుని వెళ్ళి ఇంటి టమాటో 30 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది, 100 రూపాయలకి కూడా అమ్మాల్సి వస్తుంది. ఎందుకు రాజు డిస్కషన్ చేయడు కాబట్టి. కరెక్ట్. మరి ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, వర్షాలు కూడా తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. అసలు ఇప్పటికే వర్షాలు పడాలి, పడలేదు. సో ఇయర్ అగ్రికల్చర్ ఎలా ఉండబోతుంది? అగ్రికల్చర్ అయితే కనుక అగ్రికల్చర్ ఇంపాక్ట్ ఏముంటుంది అంటే అగ్రికల్చర్ అసెంటన్ అవుతానే ఉంటుంది. బట్ అంటే దాని వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ లోకి వచ్చేది ఏంటంటే కాస్ట్ పెరిగిపోతుంది మనకి. ఇవన్నీ పెరిగిపోతాయి, మనకి గ్రాసరీస్ అన్ని ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, మన ఎర్నింగ్స్ అనేవి సరిపోవు మనకి. అదే వచ్చేటప్పుడు మేజర్ ఇంపాక్ట్ మనకి ఊళ్ళో అయినా కానీ ఈ ఊర్లో అయినా కానీ ఊర్లో వాళ్ళు అన్నా కానీ బెటర్ ఫ్రెండ్స్ ఇంద్రా బాబు అని అంటే వాళ్ళకి హౌసింగ్ కొనుక్కునే పని ఉండాలంటే ఎంత ఓన్ హౌస్ లో ఉంటారు ఇక్కడ. సిటీ బేస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాసు గారు, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిటీలో మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలా అయినా మనం సర్వైవ్ అవ్వచ్చు, ఎందుకంటే సిటీ కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ విలేజెస్ లో సర్వైవ్ ఎలా అవుతారు మరి వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు? బోర్లు ఎండిపోవడము, బావుల్లో వాటర్ ఎండిపోవడం, రివర్స్ కూడా ఎండిపోతూ ఉంటాయి, మరి వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలంటారు? మళ్ళీ వర్షం పడినప్పుడు నిండిపోతూ ఉంటాయి, అంతే. వర్షాల కోసం వెయిట్ చేయాల్సిందే అంటారా? సో దేవుడికి అట్లా ప్రేయర్ అంటే కాదు, మౌనికతో యజ్ఞం చేపిద్దాం. చాలా చక్కటి పాయింట్స్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్ అండి. హలో. హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? రమేష్ అండి. రమేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలా? హైదరాబాద్. ఏం చేస్తుంటారండి? సో హ్యాపీగా మీకు సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆఫీస్ లో అసలు వాటర్ స్కేర్సిటీ ఉండదు, బట్ ఇంటికి వచ్చాక ఉంటుంది కదా, ఉంటుంది. సో ఎలా ఉంటుంది చెప్పండి ఎండలు, మీ వర్క్ స్ట్రెస్ ఎలా డీల్ చేస్తున్నారు ఈ సమ్మర్? అంతే కదండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటున్నారు, అందులోను హాయిగా చుట్టుపక్కల అంతా ఏసీ ఉంటది, మార్నింగ్ లేచి అదే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసామా లేదా వెళ్ళిపోయామా, ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేస్తాము, ఇంటికి వచ్చేస్తే ఇంకా హ్యాపీగా. అయినా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి అంటే 9 to 5 అట్లా తీయడం జరుగుతుంది ఇప్పుడు సిటీస్ లో, అంటే స్టోర్ చేయడానికి వాటర్, అంతే కదా. మీరు వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం మళ్ళీ రెజ్యూమ్ అయిపోతుంది. కాదు రమేష్ గారు ఏమనుకుంటున్నా అంటే ఇంత ఈజీగా చెప్పేశారు మా సాఫ్ట్వేర్ అని చెప్పి, పాపం వాళ్ళ కష్టాలు చెప్పండి. అసలు మీ కష్టాలు వినాలనుకుంటున్నాం మేము, ఎలా ఉంటుంది జాబ్ ఇదంతా? హైబ్రిడ్ వర్కింగ్? ఇష్టంగా చేసుకుంటే ఏ కష్టమైన పని కూడా హ్యాపీగా ఈజీగా అయిపోతుంది కదండి. సో వాటర్ స్కేర్సిటీ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో, మొన్నటి వరకు బెంగళూరులో చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువ ఉంది, అవునా? మీరు ఫేస్ చేస్తున్నారా లేదా?
అండ్ ఈ మధ్య కాలంలో అందరు బోర్ వాటర్స్ అంటే యూజ్ చేయడానికి బోర్ వాటర్ అండ్ తాగడానికి అయితే ఫిల్టర్ వాటర్స్ యూజ్ చేస్తున్నారు కదండి, సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అండ్ మా పల్లెటూరులో మాత్రం టోటల్గా మాకు మంజీరా వాటర్ వస్తుంది, సో మేము హెల్తీగా ఉంటాం. మరి ఇక్కడ వాటర్ గురించి మీరు ఏం చెప్తారు? మనం కూడా హెల్తీగానే ఉంటాం, నేను కూడా సిటీ అమ్మాయిని, మీరు సిటీయే కదా, ఏమంటారు? వాళ్ళే ఎక్కువ హెల్తీ ఉంటారు. Yes, మేము చాలా స్ట్రాంగ్ గా ఉంటాం, హెల్తీగా ఉంటాము. మాకు ఎందుకంటే వాటర్ లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు కాబట్టి, డైరెక్ట్ రిజర్వాయర్స్ నుంచి వచ్చేస్తుంది మాకు వాటర్ కాబట్టి. ఇక్కడ అంతా కెమికల్స్ యూజ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని 25 stages ఉంటాయంట తెలుసా వాటర్ ఫిల్టర్ చేయడానికి వాళ్ళకి, అలాంటి అంటే 12 to 25 stages ఉంటాయంట. ఆ ప్యూరిఫికేషన్ అంతా అయ్యి ఆ ప్రాసెస్ లో హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అన్నమాట. మీరేమంటారండి, మరి ఏది బెస్ట్ అంటారు? సో షో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా ఆల్రెడీ షో చూసారా, ముందు ఎప్పుడైనా కాల్ చేశారా? బట్ థ్యాంక్ యూ, ఇలా మీ వర్కింగ్ డేస్ లో కూడా టైం తీసుకొని కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు? బాగున్నాను, నేను చాలా బాగున్నాను, మేమిద్దరం చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. షో చూసారు? అవునా కాదు కూడా అడగలేదు, ఫిక్స్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేమన్నారు ఇంతకి? వాణి. శ్రీవాణి, శ్రీవాణి, శ్రీగుడి పలకం అంటే. శ్రీవాణి గారు, మీరు ఏం చేస్తారంటే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, మనం చాలా ఎక్కువ మాట్లాడుకోవచ్చు అప్పుడు. ఓకేనా? శ్రీవాణి గారు ఏం చేస్తుంటారండి, హౌస్ వైఫా? నేను హౌస్ వైఫ్, మా హస్బెండ్ లెక్చరర్. పిల్లలు? ఇద్దరు బాబులు అండి. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇప్పుడు హాలిడేస్ కదా, మరి ఇంట్లో అంతా హడావిడి గోల గోలగా ఉంటది కదా, అబ్బాయిలు ఉంటే స్పెషల్ ఇంకా అమ్మాయిలు అయితే ఇల్లు చక్కగా పెడతారు, మీకు హెల్ప్ చేస్తారు వంటల్లో. పైగా ఇంట్లో అందరు అబ్బాయిలు అయిపోయారు కదా, మీకు కొంచెం అలా అనిపిస్తుంది. సో శ్రీవాణి గారు, ఇప్పుడు ఎండల వల్ల అందరికి వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా, మీరు ఫేస్ చేస్తున్నారా? నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఎందుకు అంటే వర్షాలు లేవు, ఎందుకు వచ్చేసి మనకు ఇంతకు ముందు వచ్చే వాటర్ లా కాకుండా ఇప్పుడు అసలు వాటర్ లేవు. అంటే మీకు పర్టికులర్ టైం ఉంటుందా, ఈ టైం నుంచి ఈ టైం వరకు వాటర్ మీకు ఇవ్వడం, తర్వాత మళ్ళీ పాజ్ ఇవ్వడం, అలా ఉంటుంది కదండి? 3-4 days 3-4 days ఒకసారి వస్తుందా? మరి మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మరి స్టోర్ చేస్తారా వాటర్? సో వాటర్ చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు, సేవ్ చేయాలండి. కనీసం చిన్న చిన్న పక్షులకు కూడా చెట్లకు నీళ్లు పోస్తుంటే కింద నుంచుంటే పక్షులు వచ్చి తాగుతుంటే బాగా అనిపిస్తుంది. మరి ఇలాంటి టైంలో ఒకవేళ రిలేటివ్స్ వస్తే ఏంటండి పరిస్థితి, చుట్టాలు వస్తే ఫ్రెండ్స్ వస్తే ఏంటి పరిస్థితి? ట్యాంకర్ కాదు, ఇంకా మనకి సిగ్గులు అభిమానాలు అన్ని మానేసుకొని వెళ్ళిపోవడం రానియాలి, అంతేనా? శ్రీవాణి గారు కరెక్ట్ గా లాస్ట్ కాల్ కాల్ చేశారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మన షో వచ్చేసి సోమవారం నుండి శుక్రవారం వరకు 12 to 12:30. సో డైలీ కాల్ చేయండి, మనం ఎవ్రీడే ఒక టాపిక్ గురించి మాట్లాడదాము, డిస్కస్ చేద్దాం, హ్యాపీగా కబుర్లు చెప్పుకుందాము.